जोगुलांबा गद्वाल जिल्ला मानवपाडु मंडलं कोर्विपाडुलो प्रजा अवगाहन सदस्सु निर्वहिंचारु टीआरएस मंडल अध्यक्षुडु नागेश्वर रेड्डी आध्वर्यंलो ई कार्यक्रमं जरिगिंदी बाल्य विवाहालपै मूड नम्मकालपै सैबर नेराल नियंत्रणकु ప్రజల సహకారం అవసరమని ఎస్ఐ ఎం సంతోష్ అన్నారు. నేరాల నియంత్రణకు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి చర్చించారు. స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తేనే ఇది సాధ్యమవుతుందని ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ నడిగడ్డ రమేష్, మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ మమత, గిరిధర్ రెడ్డి, రైతు సంఘం ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోకారి, మాజీ ఎంపీటీసీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కొరియపాడు గ్రామనందు ప్రజా అవగాహన సదస్సు కోసం ఇక్కడికి ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ మమత వాళ్ళ గిరిధర్ రెడ్డి గారికి అండ్ ఉప సర్పంచ్ రమేష్ గారికి, కొత్తగా మన మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి గారికి, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణారెడ్డి గారికి, రైతు సంఘం సెక్రటరీ శంకర్ రెడ్డి గారికి మరియు పుల్లారెడ్డి గారికి, స్టేజ్ పైన వార్డ్ మెంబర్లకు దయచేసి మీరు అన్నయ్యగా భావించకండి. మీ పేర్లు మాకు తెలియదు కాబట్టి పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు అట్లాగే వేదిక మీద ఉన్న గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు మరియు అందరికి కూడా పోలీస్ వారి తరఫున ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారములు. యాక్చువల్గా అయితే నేను ఏదో బహిరంగ సభ అని చెప్పేసి మండల పార్టీ అధ్యక్ష గారికి ఫోన్ చేసి చెప్తే వస్తే ఒక 30 మంది 40 మంది వస్తారు అనుకున్నా, కానీ ఇంతమందిని గ్యాదర్ చేసిన విషయం నాకు తెలియదు. థ్యాంక్ యూ టు నాగేశ్వర రెడ్డి గారు, మనస్ఫూర్తిగా ప్రజలకి అవగాహన సదస్సు కల్పించాలన్న ఉద్దేశంతో ఇంతమందికి తెల్లపరిచినందుకు మీకు, మీ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ మమత గిరిధారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలు అనేది కేవలం 4 దాళ్ళ మీద ఆధారపడి మాత్రమే నేరాలు జరుగుతాయి. కేవలం 4 సంఘ మానవపాడు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సంతోష్ కుమార్ గారికి మరియు ఎంపీటీసీ మమతా గిరిధర్ రెడ్డి గారికి, సర్పంచ్ శ్రీనివాసులు గారికి, ఉప సర్పంచ్ రమేష్ గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలు శంకరెడ్డి గారికి, పుల్లారెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి గారికి, వార్డు మెంబర్ల గారికి, వార్డు మెంబర్లందరికీ మరియు మన గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరకు సారు అవగాహన సదస్సు యొక్క ఏమేమి మనం అవగాహన సదస్సు అంటే సార్ ఏం చెప్తాడో అది అందరూ విని దాని యొక్క పద్ధతిని ప్రతి ఒక్కరము పాటించి మన గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.